బాయ్కాట్ చేసేది లేదు, వెల్కమ్ చేసేది లేదు. పిచ్చోడు తిరణాలకు పోతే ఎక్కడానికి దిగడానికి సరిపోయిందంట. కేసీఆర్ పర్యటనలు ఎవడు సీరియస్గా తీసుకుంటుండు? ఆయన ఇక్కడ ప్రజలు కట్టిన పన్ను సంపన్న రాష్ట్రంలో ఈ డబ్బులు తీసుకెళ్ళి పార్టీని విస్తరించుకోవడానికి వ్యవహరిస్తున్నాడు. కాబట్టి పిచ్చివాడి చర్యల కిందనే చూస్తాం కేసీఆర్ ఏ పని చేసినా తప్ప అదేం పనికొచ్చేది లేదు. దాని మీద స్పందించాల్సిన అవసరం కూడా లేదు. అసలు ఆ మీటర్లకు సంబంధించిన బిల్లు 8 రోజు పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసింది. ఆ రోజు బీజేపీ టీఆర్ఎస్ చీకటి ఒప్పందంలో భాగంగా టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు ఒక్కరు కూడా హాజరు కాలేదు. ఆ బిల్లును వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం వల్లనే విద్యుత్ చట్ట సవరణ బిల్లు అనేది సెలెక్ట్ కమిటీకి పోయింది. కేసీఆర్ ఒప్పుకొని మీటర్లు పెట్టమని లేఖ ఇచ్చిన తర్వాతనే నరేంద్ర మోడీ గారు ముందుకెళ్ళిండ్రు. ఆ బద్నాం తన మీదకి రాకుండా ఉండడానికి కేసీఆర్ గారు పెడబొబ్బలు పెడుతుండ్రు. నేను సూటిగా మీ ద్వారా నేను అడుగుతున్నా, మీడియా మిత్రులకు కూడా నేను చెబుతున్నా, 8 రోజు పార్లమెంట్లో విద్యుత్ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన మాట వాస్తవం కాదా? ఆ రోజు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు ఒక్కరు కూడా లేరు, గైరాజరయ్యిండ్రు. దీనికి కారణం కేసీఆర్ మోడీ మధ్యలో అవగాహనతోనే ఈ మోటార్లకు మీటర్లు పెట్టే వ్యవహారం ముందుకొచ్చింది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, పదే పదే బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, నరేంద్ర మోడీ నుంచి ఈ చుక్చుక్ రైలు వరకు అందరూ కాళేశ్వరంలో అవినీతి జరిగింది, దాని మీద చర్యలని. ఎందుకు వాళ్ళ ఇంటికి ఈడీ రాదు, సిబిఐ రాదు, ఇన్కమ్ ట్యాక్స్ రాదు, ఎవరు రారు? అంటే కేవలము రాజకీయ ఎత్తుగడగా ప్రజల్ని రంజింపజేయడానికి వీళ్ళు మాట్లాడుతున్నారు, ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి. తెలంగాణలో ఉండే తీవ్రమైన ప్రజా సమస్యల్ని తప్పుదోవ పట్టించడం వల్ల కేసీఆర్కు ప్రయోజనం. గ్యాస్, డీజిల్, పెట్రోల్, పాలు, పెరుగు, ఉప్పు, పప్పు, బెల్లం, చింతపండు, నిత్యావసర వస్తువుల మీద జిఎస్టీ వల్ల కానీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల వల్ల ధరలు పెరగడం వల్ల వాళ్ళు ఒకరికి ఒకరు సహకరించడానికి ఉభయ కుశలోపరి విధానంలో వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళని తిడుతూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. ఎవరి మీద? నేను ఒక్కటే సూటిగా అడగదలుచుకున్నా, లిక్కర్లో కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత గారి మీద ఆరోపణలు వచ్చినాయని స్పష్టంగా బీజేపీ ఎంపీలు ఆరోపణ చేసిండ్రు. 30 ఇండ్ల మీద సిబిఐ దాడులు జరిగినప్పుడు కల్వకుంట్ల కవిత గారి ఇల్లు సిబిఐ అధికారులకు తెలియదా? బీజేపీ కార్యకర్తలకు తెలుసు, వాళ్ళు ఇంటి మీద పోయి దాడి చేస్తారు. సిబిఐ అధికారులకు కల్వకుంట్ల కవిత గారి ఇల్లు ఎక్కడ ఉందో తెలియదా? దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలా? అంటే వీళ్ళు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. కేసీఆర్ కోటి తప్పులు చేసిండు, 100 కోట్లు దోసుకున్నాడని వాళ్ళే అవినీతి జరిగిందని చెప్పి నడ్డే చెప్పిండు. 100 కోట్ల దోపిడీ చేసిన వ్యక్తి అడ్రస్ అన్నీ మీకు తెలిసినప్పుడు ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ ఆ అడ్రస్కి ఎందుకు పోతలేదు? అంటే మీకు ప్రొటెక్షన్ మనీ వస్తుంది కాబట్టి. మీరు బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర ప్రొటెక్షన్ మనీ తీసుకుంటుండ్రు బీజేపీలు. ఇవన్నీ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. ఇదంతా ఒక నాటకం. బండి సంజయ్ గారు చెప్తారు కేసీఆర్ ఇల్లు తిరిగితే నేను పాదయాత్ర మానేస్తాను. నేను బండి సంజయ్ గారిని అడుగుతున్నా, సెప్టెంబర్ 7 నుంచి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశీ వరకు పాదయాత్ర చేస్తారు, నరేంద్ర మోడీ గారు మోకాళ్ళ యాత్ర ఏమైనా చేస్తాడో చెప్పండి. మరి ఇంత 8 దేశ ప్రజల్ని నిండా ముంచిన ఇండియా టుడే సర్వే వచ్చింది, నిరుద్యోగ సమస్య, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి 69% ప్రజలు నరేంద్ర మోడీ మీద కోపంగా ఉన్నారని చెప్పి ఈరోజు ఇండియా టుడే ఒక సర్వే నివేదికను కరణ్ థాపర్ అనే ఒక సీనియర్ జర్నలిస్ట్ వీళ్ళందరూ ఒక నివేదిక ఇచ్చింది. దీని మీద బీజేపీ నరేంద్ర మోడీ గారు ప్రజలకు ఏ విధంగా సమాధానం చెప్తారు? రాష్ట్రంలో కేసీఆర్ ఎట్లా వ్యవహరిస్తున్నాడో దేశంలో నరేంద్ర మోడీ గారు కూడా అట్లనే వ్యవహరిస్తారు. వీళ్ళిద్దరూ నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు. మీరు వాళ్ళిద్దరిని విడదీసి చూడొద్దు. ఇద్దరు రాజకీయ లబ్ధి పొందడానికి పోలింగ్ పోలరైజేషన్ కోసము ఇద్దరికిద్దరు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు, మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక దాని లోపలికి మనము
వాళ్ళు పండిన ఒలలో మనం పడడం అనేది మన ఆలోచన రహితమైన చర్య. ఇట్లాంటి చర్యలే వెస్ట్ బెంగాల్లో తెచ్చి ఆమె అధికారం అట్లే నిలబెట్టుకుంది. మొత్తం ప్రతిపక్షాల స్థానం బీజేపీకి వచ్చింది. సేమ్ వెస్ట్ బెంగాల్ మోడల్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు. పోలింగ్ పోలరైజేషన్తో కేసీఆర్ అధికారం పదిలంగా ఉండాలి, ప్రధాన ప్రతిపక్ష పాత్ర బీజేపీకి రావాలి. ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ప్రణాళికనే ఇది. తద్వారా కాంగ్రెస్ను కాంగ్రెస్ ముక్తి భారత్ అనేదైతే బీజేపీ వాళ్ళు చెప్తున్నారో దాన్ని అమలు చేస్తున్నారు టీఆర్ఎస్ బీజేపీ కలిసి. కాబట్టి వీటన్నిటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. శ్రీనివాస్ గారు అదేంది, అసలు పెళ్ళి తేదీలు కూడా డిసైడ్ కాకముందే ఆలస్యమైందని మీరు చెప్తే పిల్లగాడు తాలిగా తెలియదు పారిపోయింది అని చెప్పి మాట్లాడితే ఎట్లా? ఏ పార్టీ అయినా ప్రకటించిందా? ఢిల్లీ నుంచి ఆయన వచ్చిండు, ప్రగతి భవన్ నుంచి ఈయన వచ్చిండు, వాళ్ళు ఎవరని చెప్పారా? పోనీ ఎన్నికల కమిషన్ ఎన్నికలు ఎప్పుడు పెడుతుందో చెప్పిందా? అందరికంటే ముందు మున్గోడులో సభ పెట్టింది మేము. అందరికంటే ముందు 175 గ్రామాలలో కాంగ్రెస్ జెండా ఎగరేసి ఇంటింటికి పోయింది మేము. అందరికంటే ముందు మండలాల వారీగా ఇద్దరిద్దరు సీనియర్ నాయకులను ఇన్ఛార్జ్ చేసి కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులోకి పోయి ప్రజా సమస్యల మీద, భూ నిర్వాసితులు కావచ్చు లేకపోతే పోడు భూముల విషయం కావచ్చు, డిండి ప్రాజెక్టు కావచ్చు, ఎస్ఎల్బిసి ప్రాజెక్టు కావచ్చు, పాలమూరు ప్రాజెక్టు కావచ్చు, ప్రజా సమస్యల మీద ప్రజల దగ్గరికి వెళ్ళి మునుగోడు ప్రజల తరఫున నిలబడి కొట్లాడుతున్నది కాంగ్రెస్. ఆశావాహులందరినీ పిలిచి వాళ్ళ అభిప్రాయాల్ని సేకరించి వాళ్ళ అభిప్రాయాలన్నిటినీ నాయకులతో పాటు టికెట్లు ఆశించే వాళ్ళ అభిప్రాయాలన్నీ కూడా క్రోడీకరించి ప్రజాస్వామ్యయుతంగా ఏఐసీసీకి నివేదిక ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇన్ని ప్రక్రియలు కాంగ్రెస్ పార్టీ చెప్పినాక కూడా కాంగ్రెస్ పార్టీ వెనుకబడ్డదన్న వాదన ఎందుకు వస్తుందో నాకు అర్థం కాలే. ఇలాంటి ప్రక్రియలో ఏ పార్టీ అయినా ఏదన్నా చేపట్టిందా? కాబట్టి ఇట్లాంటి అపోహలు మీడియా మిత్రులు సృష్టించకండి. అన్ని విషయాలలో మిగతా రాజకీయ పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీ ముందు బాగానే ఉంది. కాంగ్రెస్ పార్టీకి కూడా వ్యూహాలు ఉంటాయి, ఎత్తుగడలు ఉంటాయి. ప్రతిపక్ష అవతల పక్షం వాళ్ళు పండిన ఉచ్చులో కాంగ్రెస్ పడదు. వాళ్ళేంది అర్జెంటుగా కాంగ్రెస్ని అభ్యర్థిని ప్రకటించేస్తే మిగతా వ్యవహారం అంతా ఏం చేసుకోవాలో చూద్దామని వాళ్ళు ఏదో తెలివితేటలు ప్రదర్శిస్తారు. గా మాత్రం తెలివితేటలు కాంగ్రెస్కు ఇన్నేళ్ళ అనుభవం ఉన్న మాకు లేదా? కాబట్టి కాంగ్రెస్ పార్టీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది. ఎట్లా ఎన్నికలల్లో నెగ్గడానికి అవసరమైన ఎత్తుగడలు వ్యూహాలు కాంగ్రెస్ పార్టీ పన్నుతుంది. మీడియా మిత్రులు ఎవరు ఆందోళన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 100% ఆన్ టైం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తాం. కానీ ఫస్ట్ ఆయన నియోజకవర్గంలో తిరగవని ఆయన పరిస్థితి ఏముంది ఆయనకు అర్థమైంది. కాబట్టి ఏడ తిరుగుతే ఉంది ఆయన తిరగడానికి ఎవరైనా వద్దన్నారా? వాళ్ళిద్దరు కలిసి నాటకాలు ఆడుతూ తిరిగితే మంచిదే కదా, సమస్యలన్నా ప్రజలకు చెప్పుకోవడానికి దొరుకుతారు కదా. తిరిగే దానితో పాటు 400 రూపాయలు ఉన్న సిలిండర్ 1100 ఎందుకైంది, 60 రూపాయలు ఉన్న పెట్రోల్ 120 రూపాయలు ఎందుకైంది, పాలు ఉప్పు పప్పు పెరుగు నిత్యావసర వస్తువుల మీద జిఎస్టీ ఎందుకు వేసిరో ప్రజలకు సమాధానం చెప్పమని ఉంది బండి సంజయ్ గారిని. ఇప్పుడు వాళ్ళు 8 ఏళ్ళు అధికారంలో వాళ్ళే ఉన్నారు కదా దేశానికి. ఇక కొత్తగా ఏమేలుగా పెడతారని ఆయన నడుస్తున్నాడు. ఆయన నడవడం వల్ల మోకాలు సిప్పలు అరుగుతాయి, పైన ఏమనుంటే ఉన్న 4 గంటలు ఊసిపోతాయి ఎండకు. అంతకు మించి తెలంగాణకు వచ్చే లాభం ఏం లేదు. ఇప్పుడు అన్ని రకాల సెంటిమెంట్లు రెచ్చగొట్టడానికి రాజకీయ ప్రయోజనానికి ప్రయత్నం చేస్తారు. మతం పేరు మీద, కులం పేరు మీద, భాష పేరు మీద, ప్రాంతాల పేరు మీద, విద్యుత్ బకాయిల పేరు మీద రకరకాలుగా. ఇంతకుముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిండ్రు 2017 2022 వరకు 5 సంవత్సరాలు నోరు మూసుకొని కూర్చొని ఇప్పుడు ఉప ఎన్నికల సందర్భంగా ఇదో తీట పంచాయతీ తీసుకొచ్చి తైలిస్తున్నారు. సో ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మేము ఫోకస్డ్గా వాళ్ళు ఎట్లాంటి రాజకీయ చతురత అనుకుని అతి తెలివితేటలు ప్రదర్శిస్తారో అందులో పడదలుచుకోలేదు. మేము నిరంతరం ప్రజా సమస్యల్ని గుర్తు చేయదలుచుకున్నాము. డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు కట్టలేదు, దళితులకు 3 ఎకరాల భూమి ఎందుకు ఇవ్వలేదు, 100,000 రూపాయల రుణమాఫీ ఎందుకు చేయలేదు, రైతు బంధు పథకాన్ని ఎందుకు అమలు చేస్తలేరు, గిరిజనుల రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వడం లేదు, మైనారిటీ రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వడం లేదు, ఇట్లా కేసీఆర్ గారు ఇచ్చిన ఎన్నికల హామీలు ఉద్యమం సందర్భంగా చెప్పిన మాటల్ని ఒక పక్కన, రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తా నరేంద్ర మోడీ గారు, నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తాన నరేంద్ర మోడీ గారు, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను, ఆ లెక్కన 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఇప్పటికీ. కానీ మన పార్లమెంట్లో నేను అడిగిన ప్రశ్నకు
ఇప్పటి వరకు 22 కోట్ల నిరుద్యోగ యువకుల యొక్క దరఖాస్తులు మాకు వచ్చాయి 760,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు ఏది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే పార్లమెంట్ కి చెప్పిన సమాధానం ఈ లెక్కన 16 కోట్ల ఉద్యోగాలు ఇయ్యాల్చుండే 8 సంవత్సరాలల 16 కోట్ల అంటే తెలంగాణ యువకులకి 50,00,000 ఉద్యోగాలు వచ్చేది ఉండే టిఎస్పిఎస్సి నమోదు చేయించుకున్న దాంట్లో 30,00,000 మంది నిరుద్యోగులు ఉన్నారని వచ్చింది ఆ 30,00,000 మందికి ఉద్యోగాలు రావడం కాకుండా ఇంకా 20,00,000 మంది అనార్గనైజ్డ్ సెక్టార్లో ఎన్రోల్ చేసుకొని నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వస్తుండే సో ఇవన్నీ అంశాలను మనం చర్చ చేద్దాము వివాదాస్పదమైన మాటలు మాట్లాడడం ద్వారా సమస్యల్ని పక్కదోవ పట్టించాలని ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఆ ప్రయత్నాలని తిప్పికొడుతుంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పాలంటే మునుగోడులో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి ఇది ఒకటే స్లోగన్ దాని యాక్చువల్స్ ఏందో చూడాలి రాజ్యాంగం అనేది ఒకటి ఉంది కదా ఎవరైనా చట్టపరిధిలో పనిచేయాల్సిందే కదా డ్యూ ఒకవేళ నిజంగా ఇచ్చేది ఉంటే కట్టాలి ఇచ్చేది లేకుండా ఏదైనా కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా కేసీఆర్కు ఒక సెంటిమెంట్ ఆయుధాన్ని అందించడానికి రాజకీయంగా ఏదైనా ప్రయత్నం చేస్తే దాన్ని తప్పుపట్టాలి సో అందుకే దాని యాక్చువల్స్ ఏందో ప్రభుత్వము నివేదికలు బయటపెట్టాలి మొండి ప్రభుత్వాలు మొండివాదన చేయడానికి అసలే లేదు ప్రభుత్వాల దగ్గర అన్ని నివేదికలు ఉన్నాయి అన్ని నివేదికలను బయటపెట్టినప్పుడు చెప్తాము కాబట్టి ఆ ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత నిర్వర్తించకుండా ప్రతిపక్షాలు కట్టాలనా వద్దా అంటే ఏం చెప్తాం మేము విధానం బాగుంటే కట్టాల్సిందే ఎవరికి బాగున్నా కట్టాల్సిందే బ్యాంకులో లోన్ తెచ్చుకున్నాం అనుకో కట్టొద్దంట మాయింది మేము అదే నేను అడుగుతున్నా సెంట్రల్ గవర్నమెంట్ కేసీఆర్కు ఒక సెంటిమెంట్ ఆయుధాన్ని ఇవ్వడానికి రాజకీయంగా సహకారం అందించడానికి చెప్పిందా 2017 ఇష్యూను 2022 ముడుగోడు ఉప ఎన్నికల సందర్భంగా లేఖ రాసిందంటే దీని వెనకాలన్న మతలబ్ని అర్థం చేసుకోవాలని మేము చెప్తున్నాం పదే పదే సంబంధిత స్టాండింగ్ కమిటీలో మెంబర్ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినరు ఎవరైనా రాజ్యాంగానికి అతీతులు కాదు రాజ్యాంగ వ్యవస్థలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వాలైనా పనిచేయాలి అంతే తప్ప ఇది ఇద్దరు గెట్టు పంచాయతీ కాదు ఇద్దరు పాలి పంచాయతీ కాదు రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి వాళ్ళిద్దరికి ఒకవేళ చేత కాకపోతే పెద్ద మనిషిగా మేము కూర్చొని పంచాయతీ దినంతో మీరు మమ్మల్ని వాళ్ళని పిలుచుకొని రండి కూర్చోబెట్టి అన్ని నివేదికలు చూసి మా దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారు పవర్ మినిస్టర్స్ ఉన్నారు సుదీర్ఘకాలము పరిపాలన చేసిన అనుభవం ఉంది జానారెడ్డి గారు లాంటి పెద్దలు ఉన్నారు వీళ్ళిద్దరిని వారి దగ్గరికి పంపిస్తే వారు కూర్చోబెట్టి పంచాయతీ దినిస్తారు చెప్తున్నాం మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం మా పెద్దలు జానారెడ్డి గారు పెద్ద మనుషుకుంటారు కేసీఆర్ను జగన్మోహన్ రెడ్డిని వచ్చి కూర్చుంటే మొత్తం వివాదాన్ని అర్థం చేసుకొని విడమర్చి చెప్పి సమస్యకు పరిష్కారం చూపిస్తాం ధన్యవాదాలు